ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గరికి ఓటే ఇచ్చడం కోసం హెలికాప్టర్లతో వెళ్ళాం. అట్లాగే ఒక వృద్ధుడు వృద్ధురాలు ఇంట్లో నుంచి కదలలేకపోతే 85 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గరికి ఇంటికెళ్ళి ఓటేయించాం. అట్లాగే ఎక్కడో ఎన్నికల విధుల్లోకి వెళ్ళబోయేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి తన ఓటుని పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేశారు. అంటే ప్రజాస్వామ్యంలో బ్యూటీ ప్రతి ఒక్కళ్ళకి అవకాశం. బట్ పరిణతి చెందిన ప్రజాస్వామ్యమా, మనం నిజంగా ఆలోచించే పరిస్థితుల్లో ఉండి ఓట్లేస్తున్నారా? ఓటైతే మాత్రం అందరికి ఇస్తున్నాం. ఆలోచన స్థాయి ఎట్లుందంటే, ఒక పోలింగ్ ఏజెంట్ పెట్టినటువంటి అంశం గ్రామీణ ప్రాంతంలో, పోలింగ్ ఆఫీసర్, ఏమ్మా ఓటు నొక్క నీకు లోపలికి పోయి బయటికి రావే. మేడం ఓటరు, ఒక ఓటు నొక్కేశానండి, రెండోది ఎంత నొక్కుతున్నా పడట్లేదండి. పోలింగ్ ఆఫీసర్, మా అమ్మే రెండోది వేయాల్సింది అక్కడ కాదు, ఇదిగో పక్కనే ఇంకో కౌంటర్ ఉందిగా అందులో వేయాలి, బయటికి రామ్మ. ఇది ఒక మహిళ విషయంలో జరిగిందట. ఇంకొకళ్ళ విషయంలో, పోలింగ్ ఆఫీసర్, ఇదిగో మా రెండు ఓట్లు వేయాలి, మరో ఓటు ఇది అంటే దానికి అమ్మాయి మహిళ వచ్చేటప్పటికి, ఓ నాకు ఒక ఓటు చాలండి అంటుందంట. రెండు ఓట్లు వేయమని అడిగితే పోలింగ్ ఆఫీసర్, అమ్మ రెండు వేయాలమ్మా అంటే ఒకటి ఎంపీ గారికి మరొకటి ఎమ్మెల్యే గారికి అంటే, మళ్ళీ ఒకటి ఎంపీ గారు అంటే ఎవరండి అని అడిగిందట. ఇది ఇంకొక మహిళకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ అవతారం ఎత్తి పల్లె ప్రాంతంలో చేసినటువంటి ఒక ఏజెంట్ చెప్తున్నటువంటి బాధ.